చెట్టు మీద నుండి మామిడికాయలు కోయడం నా లైఫ్లో ఫస్ట్ టైము. మాది ఇండివిజువల్ హౌస్ కాబట్టి ఇంట్లో ఏదో కొంత చెత్త ఉంటుంది కదా, ఆ చెత్తలో అలాగే రాడ్ సంపాదించి దాన్ని వంకర చేసుకొని దానికి ఒక కవర్ కట్టుకొని మొత్తానికైతే కోసేసానండి. ఐ వాజ్ సో హ్యాపీ. రెండు కాయలు కింద లోపల పడ్డాయి, రెండు కాయలు కింద పడ్డాయి అనుకోండి. ఆఫ్ కోర్స్ అయితే ఈరోజు మామిడికాయతో పచ్చిపులు చేసి చూపిస్తాను, సూపర్గా ఉందండి. సరే రండి మరి. అయితే మరి పచ్చడి చేసుకోవడానికి కాయలు దింపుకోవాలి కదా, మరి చెట్టు దగ్గరకు వచ్చేసి కాయలు దింపుకోవాలంటే కర్ర లేదు. కర్ర లేదంటే ఏం చేయాలని చూస్తే టెర్రస్ పైన ఒక రాడ్ ఉండింది, ఆ రాడ్ని మా వారు వంకర చేసి ఇచ్చారు. వంకర చేసి దానికి ఇలాగ బ్యాగ్ కట్టేశారు, కవర్ కట్టేసి నేను తెంపడానికి ట్రై చేస్తుంటే పక్క నుండి మావారు నాకు ప్రాంప్టింగ్ ఏమని, ముందు కాయని లోపల పెట్టినాక అప్పుడు తెంచు అని అంటున్నారు. ఆ విషయం నాకు తెలియదేంటి చూడండి, ఇక్కడ ఏమంటున్నారు వినండి. ముందు కాయని లోపల బానే సంచిలోకి అప్పుడు పోయి. ఈ కాయ అయితే నన్ను ఎంత సతాయించిందో, ఎంతసేపు బ్యాగ్లోకి పెడదామంటే రానంటుందే, లోపలికి వెళ్ళట్లేదే, ఇక విసిగిపోయి పడితే పడిపోయిందిలే కింద అని చెప్పేసి కుంకులోకి అయితే మాత్రం ఆ మామిడికాయని దూర్చేసి పటక్క మన లాగేసాను, కింద పడిపోయింది అంతే. ఇంకేముంది కానీ పగలలేదండి, కింద పడిన బలి గట్టిగా ఉంది కాయ. ఇక రండి చూపించేస్తాను ఫ్రెష్ కాయలతో పచ్చిపులుసు. ఇలా కోసుకొచ్చుకున్న మామిడికాయని స్టవ్ మీద పెట్టేసి కాల్చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఇంట్లో ఏవీ లేవు, ఉన్నవాటితో అడ్జస్ట్ అయిపోవాలని ఇది పెట్టేసేసి ఇంకా దీని మీద పెట్టి కాల్ చేసుకుంటున్నాను. ఇలాగ రెండు గరిటల సహాయంతో అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం నల్లగా అయిపోయే వరకు చేసుకోండి. లోపల ఏమాత్రం పాడవద్దు, బయటికి నల్లగా వద్ది కానీ లోపల బాగానే ఉంటుంది. చూసారు ఇక్కడ విజులు వచ్చినట్టు వస్తుంది. ఇదే మామిడికాయని మనం నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, కానీ బొగ్గులు రాజేయడానికి ఇంకా టైం పడుతుందని ఇంకా ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద చేసేసాను. చూసారా ఇది ఇలా మసి బొగ్గులాగా తయారైంది, అయినా పర్వాలేదు, ఇలా అనిపిస్తుంది కానీ లోపల చాలా బాగా చక్కగా ఉడికిపోతుంది. సో ఈ విధంగానే కాల్చుకోండి, మొత్తం అంతా మామిడికాయ అంతా కాలేలాగా కాల్చుకోవాలి. మామిడికాయని కాల్చేసుకున్నాక పచ్చిమిరపకాయలను కూడా కాల్చేసుకోండి, భలే బాగుంటుంది స్మోకీ ఫ్లేవర్ తోటి. నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, పుల్లటి మామిడికాయని తీసుకోవడానికి ట్రై చేయండి, భలే బాగుంటుంది దాంతోటి. అలాగే నాలుగు ఎండుమిరపకాయలను కూడా వేయించుకోండి. కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిరపకాయల శాతాన్ని పెంచుకోండి, ఎండుమిరపకాయల కంటే పచ్చిమిరపకాయల శాతం పెంచుకుంటే మనకి టేస్ట్ వస్తుంది. కొద్దిగా 1/4 టీస్పూన్ మెంతులు, అంతే అంతే, అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, రైట్, ఇంకొంచెం ఎక్కువ సరిపోద్ది, అంతే లైట్గా రోస్ట్ చేసుకొని సరిపోద్ది. ఓకే డన్. తాలింపును రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము. దీంట్లో కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని తాలింపు దినుసులో అన్ని 1/2 టీ స్పూన్ చొప్పున మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని వేయించేసుకోండి. ఆ తర్వాత కొద్దిగంత వెల్లుల్లి, కరివేపాకు, ఖచ్చితంగా ఇంగువ అని వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ దంచుకుందాము. మెంతులు, ఎనిమిరపకాయలు అండ్ జీలకర్ర ఇవమ్మా అవి, ఇవి ఓకే. గ్రైండర్లో చేద్దాం అనుకున్నాను కానీ దీంట్లో అయితే బాగుంటుందని ఇంకా రోల్ బరువున్నా లోపల తెచ్చుకున్నాను. అవసరం లేదా, కడగాల్సిన అవసరం లేదా. సో ఇలాగ డైరెక్ట్ వేయాలి, కొంచెం సాల్ట్ తీసుకురా. సరే పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకున్నాను ఇప్పుడు, ఓకే. కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది, అదే సాల్ట్ సాల్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టి భలే ఉంటుంది. ఆ చెట్టు మీద నుండి కాసిన కాయలు కదా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. అయిపోయింది, మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు మనం మామిడికాయని మనం చూసారా, మామిడికాయని చల్లడానికి చాలా టైం పట్టింది యాక్చువల్గా. సో తీసేద్దాం, కడగకుండా చేసేద్దామని, అంటే కడిగితే ఏదో టేస్ట్ పోతుంది చప్పదనం అన్న ఫీలింగ్ నాకు, అందుకని పూర్తిగా కంప్లీట్గా చల్లారే వరకు వెయిట్ చేశాను. సో దాన్ని ఇప్పుడు మా కడగం దీన్ని జస్ట్ పీల్ తీసేసి చూద్దాం మనకి, అంటే ముక్కలుగా కట్ చేసుకోవడానికి వస్తుందా లేకపోతే ఏంటి అన్నది. చూడండి ఎక్కువ వచ్చేస్తుందో, నీట్గా వచ్చేస్తుంది. ఇట్లాగూ పచ్చిపులుసులో వాటర్ వేసుకుంటాను కదా,
చెప్పుకో మనం ఇలా ముక్కలుగా కట్ చేసేస్తాము. చక్కగా మగ్గిపోయింది. ఫస్ట్ ఇప్పుడు ఈ కాలంలో ఇది సూపర్గా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. పుల్లటి కాయల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్కేస్ మీరు పులుపు లేదనుకోండి కాయ, దాంట్లో కొద్దిగంత చింతపండు రసం కానీ నిమ్మకాయ రసం కానీ వేసుకోవచ్చు. ఒక్కోసారి కాయలు కొనుక్కున్నాక ఎబ్బే అసలు పులిపే లేదు అనుకుంటాం కదా, అటువంటి టైంలో కలుపుకోవచ్చు. ఎందుకంటే ఎంతో ఆశతో తెచ్చుకుంటాము కాయ పుల్లగా ఉంది అబ్బా ఫస్ట్ ఫస్ట్ కాయ ఈ కాలంలో అనుకుని తెచ్చుకుంటే తుస్సు మంటది అన్నమాట. ఇప్పుడు దీన్ని చక్కగా రుబ్బేసుకున్నాం. ఇది కావాలనుకుంటే మీరు గ్రైండర్లో వేసుకోవచ్చు, కానీ నాకే ఇష్టమయ్యి ఇలా రోట్లో రుబ్బుకుంటున్నాను. చక్కగా నలిగిపోయింది. మనం ఈ గిన్నెలో వేసేస్తున్నాం. పచ్చపచ్చా ఉంది కొద్ది కొద్దిగా, అంటే అలా ఉంటేనే బాగుంటుంది. ఇది ఎండాకాలానికి ఇది స్టార్టింగ్ అన్నమాట. బాగుంటుంది. ఫస్ట్ కాక ఉంటుంది కదా, అది చాలా పుల్లగా ఉంటుంది. యాక్చువల్గా సీజనల్ ఫ్రూట్స్లో ఫస్ట్ బ్యాచ్ చాలా బాగుంటుంది. దీంట్లో ఉల్లిపాయలు వేసుకుని చక్కగా పిసుకుదాం. అప్పుడే ఉల్లిపాయల్లోని రసం దాంట్లో దిగి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు మంచి చక్క పిసుకోవాలి. చేయి పెట్టాల్సిందేనండి, పెడితేనే బాగుంటుంది. పిసిస్తే చక్కగా దీంట్లోని ఆనియన్స్లోని రసం దాంట్లో దిగి బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి, మరీ ఎక్కువ పిసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తిమీర వేసినాక ఒక్కసారి వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి వాటర్, ఇంకో గ్లాస్, మూడు గ్లాసులు మన వాటర్ మన క్వాంటిటీని బట్టి మన పులుపుని బట్టి వేసుకోవచ్చు. మామిడికాయ పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకుందాం. ఇద్దాం సాల్ట్ పడే వరకు దాని టేస్ట్ తెలియదు నిజంగా. ఇప్పుడు మన తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాక దాన్ని దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో అసలు ఫస్ట్ దంచుకునేటప్పుడు బెల్లం వేస్తే సరిపోయేది, మర్చిపోయాను. సో ఇప్పుడు ఫైనల్గా బెల్లం వేస్తున్నాను. ఇది అమ్మ వచ్చినప్పుడు ఆంధ్ర నుంచి వచ్చింది, ఎంత టేస్టీగా ఉంది అసలు. ఉట్టి బెల్లం కూర్చొని తినేయాలనిపిస్తుంది. నాకైతే ఇక్కడ తెలంగాణలో దొరకదు ఇటువంటి బెల్లం. చాలా బాగుంది. అన్నం పెట్టుకొస్తే టేస్ట్ చేసి చూపిస్తా మన వ్యూయర్స్కి ఎలా వచ్చింది అన్నది. అనిపించట్లేదు కనిపిస్తుంది. సూపర్ ఉందమ్మా, చాలా బాగుంది. ఉప్పు సరిపోయింది, పులుపు మనం లాస్ట్లో యాడ్ చేసిన తీపి, సారీ మీకు ఇవ్వలేను కానీ చాలా బాగుంది. జారిపోతుంది గుట గుట గుట. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ ఒకసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.